బిగ్ బాస్ సామాన్యులను సైతం సెలబ్రిటీలుగా మారుస్తోంది. బిగ్ బాస్తో ఎంతో మంది తలరాతలు మారిపోగా మరికొందరి జీవితాలు తలకిందలు కూడా అయ్యాయి. తాజాగా బిగ్ బాస్ విన్నర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందీ బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ అరెస్ట్ అయ్యాడు. ఓటీటీ సీజన్ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా పాము విషం సరఫరా కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. గతేడాది గురుగ్రామ్ నోయిడాలోని రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసినట్లు ఎల్విష్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో 5 అరెస్ట్ చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలను యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ తీవ్రంగా ఖండించాడు. ఈ కేసులో తాను దోషిగా రుజువైతే కెమెరాలో బట్టలు విప్పి డాన్స్ చేస్తానని అన్నారు. కాగా ఎల్విష్ హిందీ బిగ్ బాస్ ఓటీటీ 2లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అయ్యి టైటిల్ గెలిచిన మొదటి కంటెస్టెంట్గా చరిత్ర సృష్టించాడు. ఇటీవల అతన్ని ఇంటర్వ్యూ చేయాలని చూసిన ఓ యూట్యూబర్పై ఎల్విష్ దాడికి పాల్పడ్డాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు.